హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నాకు బ్రాడ్లీ యూనివర్సిటీ నుంచి డెసిషన్ వచ్చింది. సో ఆ డెసిషన్ గురించి ఏంటంటే, ఆ కోర్స్కి ఏ కోర్స్కి అప్లై చేసుకున్నా ఏంటంటే, అప్లికేషన్ ఫీ ఎంత అయింది, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేసేదంటే, ఎప్పుడు సబ్మిట్ చేశానో చెప్తాను. సో ఈ యూనివర్సిటీ అప్లికేషన్ వచ్చేసి నేను నవంబర్ 29th రోజు స్టార్ట్ చేశా అండ్ 5th డిసెంబర్లో సబ్మిట్ చేశా. నా ఎల్ఓఆర్స్ వచ్చేసి నేను 7th డిసెంబర్లో సబ్మిట్ చేశా. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ వన్ బై వన్ 6th అండ్ 7th రోజు సబ్మిట్ చేశా. నా డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ప్రాసెస్లో నాకు అప్లికేషన్ స్టేటస్లో ఒక అప్డేట్ వచ్చింది. సో నీ అప్లికేషన్ హోల్డ్లో ఉంది, అడిషనల్ డాక్యుమెంట్స్ కావాలి, సో వాటి కోసం మీరు నువ్వు అప్లికేషన్ చెక్ లిస్ట్ చెక్ చేసుకొని నాకు అప్లోడ్ చేయమని ఒక అప్డేట్ వచ్చింది. సో దాని నెక్స్ట్ డే కల్లా సబ్మిట్ చేసేసాను అనమాట. దాని నెక్స్ట్ డే నీ అప్లికేషన్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేశాము. సో డెసిషన్ నీకు 2 to 3 weeks కల్లా వస్తుందని పెట్టారు. ఎగ్జాక్ట్గా నాకు 21st 2 weeks తర్వాత 21st డిసెంబర్ రోజు బ్రాడ్లీ యూనివర్సిటీ నుంచి డెసిషన్ వచ్చినట్టు మెయిల్ వచ్చింది. నాకు వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి చూస్తే కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు బ్రాడ్లీ యూనివర్సిటీ అని ఉంది. సో దాని కింద అప్లికేషన్ అడ్మిషన్ లెటర్ చూడాలనుకుంటే అప్లికేషన్ స్టేటస్లో ఉంటుందని ఉంది. సో అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ చేస్తే మనకి ఇలా స్టేటస్ అప్డేట్ అని వచ్చింది. సో వ్యూ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అడ్మిషన్ లెటర్ అనేది ఉంది. సో దీంట్లో మనం తీసుకున్న డేటా అండ్ కోర్స్ అండ్ అంతే మనం ఎప్పుడు జాయిన్ కావాలో, ఎప్పుడు కోర్స్ స్టార్ట్ అవుతుందో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అంతే ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ ఫీ అనేది ఒక $100 అనేది కట్టాలన్నమాట. ఇది నాన్ రిఫండబుల్. ఇది వచ్చేసి నా సెకండ్ డెసిషన్. సో ఇది కూడా అడ్మిటే వచ్చింది. నేనైతే బ్రాడ్లీ యూనివర్సిటీ లేదా సిన్సినాటీ లేకపోతే స్టీవెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ 2 నుంచి కూడా డెసిషన్ వస్తే ఐఆమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే మనం అడ్మిట్ వచ్చిన దాంట్లోకే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అంతే, నేనైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, బట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయట్లేదు. నేనైతే వీడియోస్ పెట్టబట్టి చాలా రోజులైంది, బట్ లైక్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ ఇట్ కీప్స్ మీ మోర్ మోటివేటెడ్ అండ్ క్రియేట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గాయస్.